మనం ఈ వైరస్ గురించి చాలా గింజుకుంటూ ఉన్నాం. కోవిడ్ వస్తే ఇక మన పని అయిపోయినట్లే అని భయపడుతూ ఉన్నాం. కానీ ఇది రాను రాను చాలా చిన్న జలుబు లాంటిదే అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రాణాలు పోవడం కూడా నిజం. అయితే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలు, శరీరంలో వైరస్ 14 రోజుల్లో నాశనం అయిపోతుంది, ఆ తర్వాత పెరగదు. కానీ జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ వయస్సు వారికైనా ప్రమాదమే. మరీ వయసు ఎక్కువ ఉన్న వారికైతే ఇంకా ప్రమాదం. ఇక మనం ఎన్ని మందులు వేసుకున్నా సంప్రదాయ పద్ధతులు పాటిస్తూ వైరస్ నుంచి బయటపడుతూ ఉన్నాం. అంటే నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడం, లేదంటే మనకు మొదటి నుంచి వస్తున్న సంప్రదాయ కషాయాలు తాగుతున్నాం. మనం వంటల్లో వాడే సుగంధ ద్రవ్యాలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా పనిచేస్తాయని మనకు తెలుసు. మనలానే చైనా కూడా సంప్రదాయ చికిత్సల్లో మేటి. వైరస్ రాగానే చైనాలో ఆధునిక పద్ధతుల వైపు వెళ్ళలేదు. అక్కడి డాక్టర్లే సంప్రదాయ పద్ధతులను బాగా ప్రోత్సహించారు. అంతేకాదు, మనం ఎప్పటి నుంచో ఆయుర్వేదంలో వాడే లికోర్ రైస్ బ్రహ్మాండంగా కోవిడ్ను శరీరంలో నుంచి పంపించి వేస్తుందని ముందే గ్రహించారు. ఇది జలుబు లాంటి వైరస్ అనగానే చైనాలో జలుబుకు వాడే ఆయుర్వేదక మందులను రంగంలోకి దించారు. ఆ విషయాన్ని థాయిలాండ్కు చెందిన మెడికల్ జర్నల్ ప్రపంచానికి తెలిపింది. కోవిడ్ నివారణకు వాడిన ప్రధాన ఆయుర్వేద మూలిక లికోరస్ మూలం. దీనిని మనం అతి మధురం అని తెలుగులో పిలుస్తూ ఉంటాం. ఆయుర్వేదం తెలిసిన వారికి ఇది చాలా పరిచయం ఉన్న పేరు. చాలా తక్కువ ధరకు ఇది దొరుకుతుంది. మామూలుగా దీని చెక్కను కొంచెం నీళ్ళల్లో వేసి కొద్దిగా నిమ్మరసం కలుపుకొని 2 స్పూన్లు ఉదయం సాయంత్రం తీసుకుంటే చాలు, మంచిది అని చైనాలో ప్రచారం చేశారు. ఈ అతి మధురం చాలా తీయగా ఉంటుంది. దీని పేరులోనే తీయదనం ఉంది. అయితే థాయ్ మెడికల్ జనరల్ మరో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వైరస్ నివారణకు అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి కొన్ని మూలకాల పౌడర్ను తయారు చేసింది. దానిని ఎగుమతి చేసేందుకు నిషేధించింది. అదే క్యూపిడి. దీన్నే కింగ్ 5 డికాషన్ అని పిలుస్తారు. ఈ మిశ్రమంలో చాలా ఆసక్తికరమైన ఔషధ మూలికలు ఉన్నాయి. ఇందులో మరో కీలకమైనది ఎఫెడ్రే హెర్బా. దీనిని జలుబు అతి జ్వరానికి చైనాలో విరివిగా వాడతారు. ఇది మన దేశంలో చాలా తక్కువగా దొరుకుతుంది. జలుబు పోగొట్టడానికి దీనికి మించిన మందే లేదు. ఇది చాలా చిన్న మొక్క. దీనితో పాటు మన ఆఫ్రికన్ జాతికి చెందిన ఆర్మేనియా కే సిమిన్, ఆమరం, అలిస్మాతిస్, రైజోమా, పాలిపోరస్, బుపూరి రాడిక్స్, బెల్మకోండన్, రైజమాతో పాటు మరికొన్ని హెర్బల్ మిశ్రమాలను కలిపి మిక్సర్ తయారు చేశారు. దీనికి క్యూపిడి మిశ్రమం అని పేరు పెట్టారు. దీన్ని కొన్ని చోట్ల ఫార్ములా 1 అని, మరికొన్ని చోట్ల టీసీఎం యాంటీవైరల్ అని పిలిచారు. దీనిని కోవిడ్ నివారణలో ఖచ్చితంగా ఉండేలా చైనా అధికారులు ఒక ప్రోటోకాల్ లిస్టు తయారు చేసి దేశమంతా పంపిణీ చేశారు. దీనిని డికాషన్ మాదిరిగా చేసుకుని ఉదయం సాయంత్రం తాగడంతో పాటు దానినే ఆవిరిగా పీలిస్తే జలుబేంటి, కరోనా కూడా పోతుందని ప్రచారం చేయడమే కాదు, అందరికీ పంచారని థాయిలాండ్ మెడికల్ జర్నల్ ప్రకటించింది. ఆ వార్త థాయ్ మెడికల్ న్యూస్ విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అయితే పాశ్చాత్య దేశాలు సంప్రదాయ మూలికల పద్ధతులను పట్టించుకోవు, కానీ మన దేశంలో వీటికి చాలా విలువ ఎక్కువ. మనతో పాటు మన ఆసియాలోని చాలా దేశాలు మూలికలను సంప్రదాయ చికిత్సలో భాగంగా వాడతారు. ఈ విషయాన్ని గతంలోనే చాలామంది సింగపూర్, థాయిలాండ్ దేశాల్లో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా థాయిలాండ్ ఈ మిశ్రమాన్ని తమ ట్రీట్మెంట్లో చేర్చే విధంగా చూడాలని కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆధునిక మందుల నుంచి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మూలికల వైద్యం చేయించుకునే సమయం కూడా వచ్చిందని ఆ పత్రిక చెప్పడం విశేషం. చైనా ఆధునిక మందులను కరోనా ట్రీట్మెంట్ కోసం నమ్ముకోకుండా తమకు బాగా తెలిసిన పాత పద్ధతులు, అది కూడా మన ఇండియన్ ఆయుర్వేద బుక్ ని తిరగేసింది. అవును, నిజం చెప్పాలి అంటే కేవలం చైనాలో మన ఆయుర్వేదమే బాగా పనిచేసింది. అవును, అంతేగాని అక్కడ కోవిడ్ కేసులను చైనా అబద్ధం చెబుతుందని, మరణాలను దాస్తుంది అనేది ఎంతటి వాస్తవమో తెలియదు, కానీ చైనాలో వైరస్ ను తగ్గించింది మాత్రం మన ఆయుర్వేద ఔషధమే. అవును, ఎవరు ఎన్ని చెప్పినా చైనా వాడింది టీసీఎం. టీసీఎం అంటే ఏంటో తెలుసా? ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్. దీన్ని ప్రపంచంలో ఎవరూ వాడకూడదు అన్న ఉద్దేశంతోనే కావాలని దానికి అక్కడ చైనీస్ని జోడించింది. కానీ వాస్తవానికి అది మన ఇండియన్ ఆయుర్వేదిక మెడిసిన్. ఆ విషయం చైనాకు కూడా తెలిసి అది ఎక్కడ మనది అవుతుందోనని చాలా కంగారుతో ఆ మెడిసిన్ను ఆ దేశమంతా ప్రచారం చేసి మరీ పంచిపెట్టింది. చైనాలో కరోనా తగ్గింది అంటానికి కారణం దానికి మన మెడిసినే అని చెప్పాలి. ఇక మన దేశం విషయానికి వస్తే ఇక్కడ మాత్రం మన డాక్టర్లు చెప్పిందే మనం వాడాలి. పాత పద్ధతులను వాడొద్దు అని, వాటి వల్ల నష్టమని చెబుతూ ఉంటారు. అయితే నిపుణుల సలహా ప్రకారం ఏం చేసినా రివర్స్ అవుతుంది అనేది మాత్రం వాస్తవం. కానీ చైనా వాడిన మ్యాజిక్ మ్యూజికల్ మిశ్రమం గురించి ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలుస్తూ ఉంది. దీనితో మన దేశం పేరే బయటికి వస్తుంది. ఏది ఏమైనా అక్కడ టీసీఎం బాగా పనిచేసింది అనేది వాస్తవం, కానీ దానికి మూలం మన భారతదేశమే అనేది మాత్రం నిజం. మరి కరోనా సంప్రదాయ పద్ధతుల్లోనే తగ్గుతుంది అనే మీ అభిప్రాయం, అలాగే
మీ అనుభవం ఏమైనా సరే కమెంట్ ద్వారా తెలియజేయండి. ఎందుకంటే మీ అనుభవం వేరే వారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని చెప్పాలి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.